నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ తెలుగు లక్షలాది ప్రేక్షక మహాశైలికి శ్రోతలకి అందరికీ కూడా నమస్కారం శుభాశిసులు ప్లవనామ సంవత్సరంలో మనం ద్వాదశ రాసుల యొక్క సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకున్నాం అలాగే దాంతోపాటుగా క్లుప్తంగా ఏప్రిల్ నెల రాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం అంతవరకు జరిగింది తర్వాత మే నెల అంతా కూడా ఏమీ చెప్పుకోలేకపోయినాం అయితే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారు వారి యొక్క శుభాశీస్సులతోటి దివ్యాశీస్సులతోటి నేను క్షేమంగానే ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మనం చేసుకుంటున్నాను దానికి అందరికీ కూడా మీ యొక్క అభిమానము మీ ఆశీస్సులే నాకు అలా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణము గురు ఆశీర్వచనం భగవద్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అయితే ఈ మే నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా మే నెలలో కూడా చాలా భాగం నా యొక్క మిత్రులు మిత్రులకి తాలూకు వాళ్ళు బంధువులు తాలూకు వాళ్ళు కొంతవరకు ఈ కరోనా బారిన పడ్డారు చాలా భయభ్రాంతం చెందారు వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా నాకు వాళ్ళు కబుర్లు పంపించడం వలన అది మెయిన్గా పెట్టుకొని వాళ్ళకి ఏదో నాకు తోచినటువంటి గ్రహ పరిస్థితులు బాగానే ఉన్నాను నాయన మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నింపటానికి నేను ప్రయత్నం చేశాను ఈ నెల పదిహేను రోజులుగా అందువలన మన వీడియోస్ నేను పెట్టలేకపోయినానని చెప్పినని అందుకు క్షమించగలదని నేను మనవి చేసుకుంటూ ఉన్నా ప్రేక్షకులందరికీ కూడా ఆ సమయానికి అది ముఖ్య కర్తవ్యంగా భావించాను ఎందుకంటే చాలా దీనంగా వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేశారు మీరు ఏదైనా చెప్పాలండి అని చెప్పినని అందున్న దాని ప్రకారం నేను వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం ఒకటిన్నర నెలలుగా సాగుతోంది అయినప్పటికీ కూడా కనీసం జూన్ నెల కార్యక్రమాన్ని మనం మన ప్రేక్షకులకి అందించడం కర్తవ్యం అని చెప్పని అనుకుని మేము ముందుకి మళ్ళా వచ్చాను మీరందరూ కూడా చూపుతున్నటువంటి యొక్క ఆదరాభిమానాలకి మరొక్కమారు మనసారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్య కారణం మే నెల మనం చెప్పుకోకపోవటానికి కారణం ఇందాకనే నేను మనం చేశాను అందుకోసమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చెలేకపోయి అని సమాజ సేవ కర్తవ్యంగా భావించి అందులో చాలా అటువంటి దీనావస్థలో ఉండేటువంటి వారు మరి ఏమి దిక్కుచోసినటువంటి యొక్క వారు భయభ్రాంతులైనటువంటి వాళ్ళు హాస్పిటల్ నుంచి కానీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కానీ ఫోన్ చేస్తూ ఉంటే చెప్పాల్సినటువంటి యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి అది కూడా ముఖ్య కర్తవ్యంగా భావించి అవి దాన్ని పూర్తి చేయటం జరిగింది అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరారు ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం వలన ఆ ధైర్యంతో ధైర్యం ఉంటేనే కానీ మందులు పనిచేయం ధైర్యం యాభై పర్సెంట్ అయితే మందులు యాభై పర్సెంట్ అందువలన ఆ ధైర్యం ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏర్పడింది అందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చేసారు కరోనా బారిన పడి మృత్యువాత పడినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఈ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యంతో ఆ అనుగ్రహంతో వాళ్ళు బా వైద్యుల యొక్క సేవలతోటి వైద్యుల యొక్క పరిరక్షణతోటి వారు బయటపడ్డారని చెప్పని మనం చేసుకుంటూ ఉన్నాను ఇది మనకు అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం మరొకటి ఏంటంటే మిమ్మల్ని మీకు అందరికీ కూడా నేను మరొక మారు సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ సూక్ష్మ క్రిమి ఈ ద్వారా సంక్రమించేటువంటి యొక్క ఈ అనారోగ్యం అంటే ఈ కరోనా అది రక్తము శ్వాసనాళాలు ఊపిరితిత్తులు ఇలాంటి వాటి అనారోగ్యాన్ని కలుగజేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే వీటికి ఏ గ్రహములు అధిపతి అవుతారు అని చెప్పి కూడా ఒక మాట చెప్పుకున్నా మరొక మారు మనం చేస్తున్నా రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహం అలాగే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడు వాయుతత్వం వాడైనటువంటి యొక్క శనిగ్రహం అలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొద్దిగా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహుగ్రహం కనుక ఇప్పుడు ఈ హుజ రాహు శని ఈ మూడు గ్రహాలకి కూడా తప్పకుండా అందరం కూడా ఆ మూడు గ్రహాలకు సంబంధించిన అధిదేవతల్ని మనం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మరి ప్రభుత్వం వారి యొక్క చెప్పినటువంటిదిగా ఈ మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం ఇలాంటిది కూడా వారు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఇళ్ళ నుంచి సాధారణ సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటాం ఇవి ఈ నియమాలు పాటిస్తూ మనం ఆ గ్రహ పరిస్థితులకి అనుకూలంగా గ్రహానుకూలత కోసం మనం ఏం చేయాలో ఒక్క మాట మనం చెప్పుకొని దాన్ని ఆచరిస్తే ఈ కరోనా బారి నుండి మనం రక్షింపబడతాము అనేటువంటిది గురుముఖత గురువుగారిని తలుచుకుని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కుజగ్రహం కుజగ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్తంలో ముందర చేరితేనే ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇవి ఏర్పడతాయి కనుక కుజగ్రహానికి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం గొలుచుకుంటే సరిపోదు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి ఉంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడూ మనకి ఆయన భిక్షాది ఆయన మనకి ఇచ్చారు ఆ స్తోత్రం యూట్యూబ్లో నీకు తప్పకుండా దొరుకుతుంది అది యూట్యూబ్లో ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది అని కనుక మీరు గుర్తే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి అంటానికి కూడా ప్రయోజనం ఎందుకంటే సాహిత్యం కూడా పైన కనపడుతుంది కాబట్టి అది కూడా అందరం కూడా ఉచ్చారణ చేయండి చాలా మంచిది రెండవది శని స్తోత్రం చదువుకోండి ఎందుకంటే వాయుతత్వం వాడు ఆ ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వాడు శనిదేవుడు కనుక నీరాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామిశ్వరం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండు ఇరవై ఒక్క పర్యాయం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం ఒక మాట చదవంగానే ఓ చెంచా నుండి పెళ్ళంలోకి వసుకోండు అలా ఇరవై ఒక్క ఆ చెంచాల నుండి పళ్ళెంలోకి వస్తాయి ఈ మనం చదివేటి యొక్క మంత్ర శబ్ద తరంగములు ఆ నీళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అది తీసుకుంటే అది తీర్థం అవుతుంది కాబట్టి ఆ శని యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ శనిగ్రహం అయింది మూడవ వారు రాహుగ్రహం రాహుగ్రహానికి దుర్గా స్తోత్రం చదువుకోండి సార్ దుర్గా స్తోత్రం దుర్గ సంబంధమైనటువంటి ఆ మాత దుర్గా మాతకు సంబంధించినటువంటిది మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రం చదువుకోండి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఆ ముగ్గురు అవుతారు వీటన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొట్టే చెప్పారు నాలుగవది అది ఈ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం అంటే సూర్య ఆరాధన అనేది కూడా మనం చేశాను కనుక ఆ సూర్య ఆరాధన ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయము లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండటము చేసి నమస్కారం చేసుకుంటే ఆయనే అధిపతి కాబట్టి ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఆయన చూసుకుంటాడు మనకేం సంబంధం లేదు అది ఈ సంవత్సరానికి దేవత ఆయన కాబట్టి అగ్ని అగ్ని అంటే సూర్యుడే కాబట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుందాం ఈ నాలుగు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఇవి చేసుకుందాం మనం మనకి ఇవి చేసుకుంటూ ఉంటే ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్క ఏ ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించినటువంటిది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి యొక్క విశేషాలు ఇవి అందరి మీద వర్కౌట్ చేస్తాయి కనుక మనవంతు కర్తవ్యంగా మనం కనుక వీటిని ఆచరించినట్లయితే ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ యొక్క కరోనా క్రిమిని పారదోడటం జరుగుతుంది నల్లిఫై అయిపోతుంది అది అని ప్రధానమైనటువంటి యొక్క విశ్వాసంతో మీ ముందు నేను ఉంచుతున్నాను అన్నమాట ఈ నాలుగు కూడా ఒకటి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయాశంకరాచార్య శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం పాటలు తీర్థం తీసుకోవటం మూడవది రాహుకి సంబంధించి దుర్గామాత స్తోత్రాలను ఇష్టం ఏదైనా చదువుకోండి అష్టోత్రం చదువుకోండి నాలుగవది అధిదేవత ప్లవనామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి దేవత అయినటువంటి సూర్యభగవాన్ అగ్ని అంటే సూర్యభగవాను ఆరాధన చేయటం నమస్కారం చేయటం దీపారాధన చేసుకోవటం పొద్దున సాయంత్రం ఇవి తప్పకుండా మనం ఆచరిద్దాం అందరం కూడా ఈ యొక్క కరోనా బార్ నుండి రక్షింపబడదాం ఆ కరోనా మహమ్మారి దాన్నంతటి అదే వెళ్ళిపోతుంది ఈ నాలుగిటిని మనం ఆశ్రయిద్దామని మరొక మారు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం ఒక్కొక్క రాశి ఫలితానికి మనం వెడదాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హివో ॐ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं गुरुस्साक्षात्परं ब्रह्मादस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति किं भवामहे कविन् कवीनान्मुपमस्रपस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्मन्नोतिभिः सेदसादनुः प्रणवदेवी सरस्वती वाजे वाजेभिर्वाजनीवती ్రి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల వృషభరాశి రాశి ఫలితంలో గురువు గారు మీ రాశికి గురువుగారు ఏమవుతారు లాభాధిపతి అష్టమ లాభాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ఆయన ఇంకా ఎవరు ఎవరికి ప్రతి వాళ్ళకి కూడా ధన కుటుంబ విద్య వాకు మరి గృహ కారకుడు ఇవన్నీ ఇచ్చేది ఆయనే కారకుడు అంటే ఆయనే ఇస్తాడు అని అర్థం అవి అవి మనకి కావాలి అంటే ఆ గ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ అవి మనకి రావు ఇవి ఆయన ఇచ్చాడు ఆయన మీ వృషభ రాశి వారికి ఎలాంటి వాడు అష్టమ లాభాధిపతి అయిన వాడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశికి అంటే జూన్ నెలలో కుంభరాశిలో ఉంటారు గురువుగారు ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ కుంభరాశి అవుతుంది దశమ స్థానం అవుతుంది అంటే పదో స్థానం అవుతుంది అంటే పదో స్థానంలో సంచారం చేస్తే మంచిది ఇంకా ఎలా సంచారం చేస్తున్నాడని అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు అందరికీ నేను చెప్పక్కల్లా మీకు రాజ ఫలితాలు మీ మీ అంతర మీరే తెలిసిపోతాయి ఎందుకంటే మన సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకి సువర్ణమూర్తి అంటే బాగా అర్థమైపోయింది తెలిసిపోతుంది ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి కనుక బా లాభా లా దశమ స్థానంలో ఉండేటువంటి యొక్క వాడు లాభాధిపతి అయినటువంటి వాడు గురువుగారు సువర్ణమూర్తిగా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటే ఈ జూన్ నెల అంతా కూడా వృషభ రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క విశేషాలను మీరు పొందగలుగుతారు ధనాదాయం బాగా ఉంటుంది విద్య విద్య బాగా వస్తుంది విద్యార్థులకి అలాగే మంచి మాట తీరు కూడా మీకు అంత కొద్దిగా కాస్త మాట తీరులో తేడా ఉన్నప్పటికీ కూడా ఈ నెలలో మీ మాట తీరు కొద్దిగా మంచి బాగా ఉంటుంది తీరు బాగా ఉంటుంది మాట తీరు బాగా ఉంటుంది మీ మాట తీరు వలన అంతక్రితం కొంతమందితోటి కొన్ని పనులు మీరు పొందలేకపోతారు కానీ ఈ జూన్ నెలలో గురువు గారు వాక్కారకుడైనటువంటి గురువు సర్వశాస్త్ర పారంగతులు వేద పండితుడైనటువంటి యొక్క మహా గురువు యొక్క ఆశీస్ మీ ఆశీస్సులు మీకు మెండుగా ఉన్నాయి కాబట్టి మాట తీరులో కూడా సంయమనం ఉంటుంది మీ దగ్గర ఇప్పుడు ఈ జూన్ నెల అంతా కూడా వృషభరాశి వారికి కాబట్టి అన్ని రకాలుగాను ఏదైనా చిన్న గృహం కొనుక్కోవటం అలాంటిది జరగచ్చు ఏదైనా ఒక అపార్ట్మెంట్కి కూడా అడ్వాన్స్ అది ఇచ్చి కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఇవి గురువుగారు వృషభ రాశి వారికి జూన్ నెలలో ఇవ్వబోయేటువంటి యొక్క ఫలితాలు సంతాన రీత్యా కూడా మీకు ఆనందదాయకంగా ఉంటుంది అంటే సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క సమయం అలాగే సంతానం చక్కగా ఎక్కడో సెటిల్ అయిపోయి ఆనందంగా వాళ్ళ జీవనాలు చేస్తూ ఉంటే వాళ్ళ ద్వారా మంచి శుభ మాటలు మనం విని చాలా మేము కులాసాగా ఉన్నాం చాలా బాగున్నాం ఈ నెలలో ఇలా చేసుకున్నాం అట్లా చేసుకున్నాం అని వాళ్ళు చెబుతూ ఉంటే మనకి ఆనందంగా ఉంటుంది కాబట్టి రీత్యా సుఖాన్ని సంతోషాన్ని పొందుతారు శుభవార్తలు వింటారు తర్వాత ఇప్పుడు శని సంచారం ఏ విధంగా ఉంది శని మీకు భాగ్యరాజ్యాధిపతి తొమ్మిది పది స్థానాలు వాడు తొమ్మిది పది స్థానాల వాడైనటువంటి యొక్క శని ఎక్కడ సంచారం చేస్తున్నాడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది వృషభ రాశి వారికి ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేం కావాలండి సరే ఇక్కడ అర్థమైపోయింది మీకు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మంచి ఫలితాలను ఇస్తాడు తర్వాత భాగ్యాధిపతి వాడు భాగ్యాధిపతి భాగ్యంలోనే ఉన్నాడు భాగ్యాధిపతి భాగ్యం లేకుండా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే శుభ మీకు ఇంకేం చేస్తాడు అది శాస్త్రమేది కనుక సంపూర్ణమైనటువంటి యొక్క ఫలితాలను మీరు పొందబోతున్నారు శనిగ్రహ అనుగ్రహంతో పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు ఆరోగ్యం బాగా ఉంటుంది మీకు కొన్ని చికాకులుగా కిందటి నెలలో ఉన్నప్పుడు కిందటి నెలలో మనం చెప్పుకోలేదు కాబట్టి కానివ్వండి కిందటి నెలలో కొన్ని చికాగోలో పడినప్పటికీ కూడా జూన్ నెలలో ఏదో ఒక రకమైనటువంటి యొక్క మనశ్శాంతి మనకి లభించింది అనేటువంటి దాన్ని మీరు పొందబోతూ ఉన్నారు ఏదో వెల్తీగా ఫీల్ అయ్యి కిందటి నెలలు అంతా కూడా అట్లాగే ఏదో ఆందోళనకరంగా గడిపేసేశారు కానీ పరిస్థితులు ఆందోళనకరంగా పూర్వం ఉన్నవే అందులో ఏం తేడా ఏం లేదు కానీ శనిగురుల యొక్క ప్రభావం మూలంగా ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక తృప్తి ఒక ఆత్మానందం కలుగుతుంది మీకు అదే వృషభ రాశి వారికి శని సంచారం వలన జరిగేటువంటి యొక్క విశేషం అందువల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది మన మనస్సు సరిగా ఉంటే ఆరోగ్యం అదే బాగుంటుంది కాబట్టి మనస్సుకి ఆనందం ఎప్పుడైతే కలుగుతుందో మానసిక ఆనందం ఎప్పుడైతే కలుగుతుందో చిత్త ఏకాగ్రత కలుగుతుంది ఏకాగ్రత ఎప్పుడైతే కలుగుతుందో మంచి ఆ మిగతా అవన్నీ కూడా పక్కన తోసేసి మంచి సదాలోచనలే మన దగ్గరికి వస్తాయి ఫ్యూచర్ ఏమిటి ఇప్పుడు ఇట్లా ఉంది కదా తర్వాత ఏమవుతుందో ఏమవుతుందో అనే ఆందోళన మనకి కనపడవు మంచి మంచి ఆలోచనలే అంటే ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ మన దగ్గరికి వస్తుంది నెగిటివ్ థింకింగ్ పక్కకి పోతుంది అది శనిగురుల యొక్క ప్రభావం వలన వృషభ రాశి వారికి సంతోషదాయకంగా ఉండేటువంటి అవకాశాలు జూన్ నెలంతా కనబడుతుంది రాహు యొక్క సంచారం ఎలా ఉంది ఇప్పుడు రాహు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేం కావాలండి వృషభ రాశి వారికి రాహు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడు చాలా అనుకూలమైనటువంటి యొక్క సంచారం రాహు సంచారం వృషభ రాశి వారికి మీ రాశిలో సువర్ణమూర్తిగా రాహు సంచారం చేస్తూ ఉన్నాడు చాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు మీకు ఏ భయం లేదు ఆందోళన చెందవలసిన పని లేదు అత్యంత శుభప్రదంగా ఉంటుంది మంచి ఫలితాన్ని పొందుతారు ప్రోత్సాహంగా ఉంటుంది ఏదో ఒక తెలియనటువంటి యొక్క ఆనందం మీలో ప్రవేశిస్తుంది ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడు పైగా రాహు అక్కడ మీ రాశిలో మంచి ఫలితాలు పొందుతారు రాహుగ్రహం మూలంగాను అందులో ఏమి సంశయం లేదు కేతు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కేతు సంచారం వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే వృషభ రాశికి వృశ్చిక రాశి ఏమవుతుందండి ఏడో స్థానం అవుతుంది ఏడంటే ఏమిటి ఏడంటే భార్యకి భర్త స్థానం భర్తకి భార్య స్థానం అక్కడ కేతు సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ కాస్త కేతు అంటే కేతువు ఆధ్యాత్మికత ధార్మికత ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు కేతువు వాడు ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా మీకు సంచారం చేస్తున్నాడంటే అర్థం ఏమిటి ఆధ్యాత్మికత ఆ ధార్మికత మీకు కలుగుతుంది బాగా ఇవి ఎవరో ఒక మనం ఒక మహనీయుడు ఒక తెలిసినటువంటి వారు గురువుగారు లాంటి వాడు ఒకళ్ళు మీకు తరసపడతారు తరసపడతారు వాళ్ళు వారు ఏదో మంచి మొక్కలు నాకు చెప్తే ఒక మీ మనస్సుకి ఆనందంగా ఉంటుంది ఆ దాంట్లో మీరు ఒక సులేస్ని పొందుతారు ఆత్మతృప్తిని పొందుతారు ఆత్మానందాన్ని పొందుతారు అది కేతు యొక్క సంచారం ఇంకా ఇందాక మనం ఏమనుకున్నాం ఇది సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు సప్తమంలో ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అంటే భార్యాభర్తలకి వారికి వీరు వీరికి వారు ఆ స్థానాల్లో ఉన్నాడు అంటే ఇప్పుడు అర్థం ఏం చేసుకోవాలి భార్యా స్థానంలో సప్తమంలో ఉంటే మగవారికి ఆనందదాయకంగా ఉంటుంది అంత ఎలా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఆ స్త్రీలు ఈ యొక్క వృషభ రాశిలో వాళ్ళైతే భర్త యొక్క అనుకూలత కూడా మనకి లభిస్తుంది అంతక్రి కొద్ది ఏదో చిన్న కాస్త చినుకులు లాంటివి ఏదైనా పడినప్పటికీ కూడా ఇద్దరి మధ్య అవన్నీ వాటంతట అవే సర్దుకుపోతాయి ఒక ఆనందాన్ని పొందగలుగుతారు ఈ జూన్ నెల అంతా కూడా తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది రవి సంచారం నాలుగింట నాలుగు వాటి రవి మీకు వృషభ రాశి వాళ్ళకి వృషభం మిథునం కర్కాడ సినిమా నాలుగు వాడు కాబట్టి నాలుగు వాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు జూన్ నెలలో పద్నాలుగు పద్నాలుగో తారీఖు వరకు కూడా వృషభ రాశిలో మీ జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది చలనాన్ని చేపిస్తాడు తప్పకుండా మీకు అంటే ఈ చెప్పేటువంటి గోచార సంబంధములు అందరికీ అదే వర్తించదు అలాగే రిటైర్మెంట్ అయిపోయి కూర్చున్నటువంటి స్థానచలనం ఏముంటుంది అంటే కోటాను కోట్ల మందికి ఇది గోచార ఫలితాలు మనం చెప్తాం కాబట్టి ఎవరికి వర్తిస్తాయో ఉద్యోగస్తులకి సుమారుగా ఇది వర్తిస్తాయి లేదు కుర్రవాడు వేరే చోట ఉన్నాడు మిమ్మల్ని రమణమన్నాడు పెడతారు ఇప్పుడు అట్లాగా తీర్థయాత్రలు అవి చేసాడు ఉండే అవకాశాలు ఏం లేవు ఎందుకంటే కరోనా కాబట్టి మనం ఎక్కడికి కదలం ఇంకా స్థానచలనం ఏంటంటే ఏదో ఇప్పుడు వారెవరో రమణమంటే ఇక తప్పదు అనుకుని మనం మన పిల్లల దగ్గరికి వెళ్ళటము లేకపోతే బంధువర్గం దగ్గరికి వెళ్ళటము ఎలాంటి శుభస్థాన చలనములు ఉంటాయి అది అలా అర్థం చేసుకోవాలి పదిహేను నుంచి మిథున రాశిలో సంచారం చేస్తాడు రవి అది మీకు రెండింటి సంచారం జరుగుతుంది వృషభ రాశి వారికి మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతున్నాడు గురువు రవి సారీ రవి కాబట్టి రవి సంచారం మీకు పదిహేను తర్వాత నుంచి కూడా చాలా బాగుంది మొత్తం మీద రవి సంచారం ఈ నెల జూన్ నెల అంతా కూడా వృషభ రాశి వారికి బాగానే ఉంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కుజుడు సంచారం కుజుడు మీకు పన్నెండవ వాడు వృషభ రాశికి వెనకాల వాడు అంటే పన్నెండవ రాశి వాడు సప్తమ స్థానం వాడు ఈ రెండు రాశికి అధిపతి కుజుడు ఆ కుజుడు సంచారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి అంటే మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి వృషభ రాశి వారికి మూడింటి సంచారం చాలా లాభదాయకము అయితే మరి కర్టకా కర్కాటక రాశిలో నీచిపడ్డాడు కదా కుజుడు కర్కాటక రాశిలో నీచిబడినందుకేమో ఏం చేసుకోవాలి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య యూట్యూబ్లో మీకు ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి అది చక్కగా వినండి పైన సాహిత్యం కూడా వస్తుంది దాంతోపాటు మనం కూడా అనటానికి ప్రయత్నం చేయండి అలా ఒక నెలలోనంటే మనం నోటికి వచ్చేస్తుంది చాలా గొప్ప అది స్తోత్రరాజం రాజం మంచిది అనమాట ఇంకా గోచార రీత్యా ఫలితం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పాలి మూడింట గోచార కుజుడు మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాలని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక లాభ ఫలితాలను కూడా ఇస్తాడు మీకు నీచిపడినప్పటికీ కూడా లాభ ఫలితాలు ఇస్తాడు అయినా నీచిపడ్డాడు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకుంటాం శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది వృషభ రాశి వారికి శుక్రుడు ఎవరు మీ రాశి అధిపతి వృషభ అధిపతి వాడే లేదా తులారాశి అధిపతి కూడా వాడే అంటే ఒకటి ఆరు స్థానముల వాడు శుక్రుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటి వరకు కూడా మిథున రాశిలో రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యాన్ని ఇస్తాడు నేను చెప్పింది కాదు శాస్త్రం చెప్పింది ఏమని చెప్తుంది శాస్త్రం శుక్రుడు కనుక మీ రాశి నుంచి కనుక రెండవ రాశిలో కనుక సంచారం చేసినట్లయితే భాగ్యాన్నిస్తాడు అని శాస్త్రం చెప్పింది కాబట్టి రెండింటే మీకు సంచారం చేస్తున్నాడు కాబట్టి శుక్రుడు పూర్తి అనుకూల సంచారం శుక్రుడిది వృషభ రాశి వారికి ఇరవై రెండు తర్వాత అండి ఇరవై రెండు తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అది మూడింటి సంచారం అంటే విక్రమస్థానంలో సంచారం ఇది కూడా శాస్త్రం చెప్పింది శుక్రుడు కనుక గోచార శుక్రుడు మూడింట సంచారం చేస్తూ ఉంటే విక్రమస్థానంలో సౌఖ్యాన్ని ఇస్తాడు అని శాస్త్రం కనుక ఇరవై ఒకటి వరకు కూడానేమో నేమో భాగ్యాన్ని ఇస్తాడు రెండింటి సంచారం చేస్తూ ఇరవై రెండు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా మూడింటి సంచారం చేస్తూ సౌఖ్యాన్ని ఇస్తాడు భాగ్యము సౌఖ్యము రెండు కూడా శుక్రుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు శుక్ర సంచారం మూలంగా వృషభ వారు బుధుడు యొక్క సంచారం బుధ సంచారం జూన్ మూడు నుండి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎవరైనాయినంటే రెండు వాడు మీ రాశికి జన్మలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి బుధుడు రెండు వాడు వృషభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు చాలా మంచిది మంచి ఫలితాలు ఇస్తాడు బుధుడు విద్యార్థులకి గురుబలం బాగుంది కాబట్టి బాగా మంచి ర్యాంకులో వేస్తారు ధనకారకుడైనటువంటి వాడు గురువు కాబట్టి వ్యాపారాలు కూడా బాగుంటాయి అలాగే వ్యవసాయదారులకి మూడింటి ఉన్నాడు కాబట్టి కుజుడు పర్వాలేదు వాడికి బాగానే ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి రవి సంచారం బాగుంది అన్ని రకాలుగాను శని సంచారం బాగుంది కాబట్టి ఉద్యోగస్తులకి లాభదాయకంగా ఉంది చాలా బాగుంది అనుకున్న పనులు అవుతాయి స్త్రీలకి చెప్పడానికి అలవిగా చాలా అత్యంత యోగదాయకమైనటువంటి పట్టిందల్లా బంగారంగా అవుతుందా అన్నట్టుగా ఉంటుంది శుక్రగ్రహ సంచారం మూలంగా స్త్రీలందరికీ జీవనలు అంతా కూడా అలాగే కళాకారులకు కూడా శుక్రుడే అధిపతి కాబట్టి వాళ్ళకి బాగానే ఉంటుంది తర్వాత చేతి వృత్తి పని వాళ్ళకి కూడా బాగా ఉంటుంది డాక్టర్లకు కూడా సుకుడు యొక్క అధిక అను అనుకూలత వలన బాగుంటుంది సర్జరీ చేసేటువంటి వాళ్ళకు కూడా ఇంకా బాగా ఉన్నది అలాగే న్యాయవాదులకి రవి సంచారం బాగుంది కాబట్టి న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది మాసాధిపతుల గురించి చెప్పుకుందాం ఇప్పుడు మాసాధిపతులు కృతికా నక్షత్రానికి మాసాధిపతి కృతికా నక్షత్రానికి అధిపతి రవి కానీ ప్రతి నక్షత్రానికి ఆ నెలకి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు అది మనం చెప్పుకుంటున్నాం మరొక మాట మనం చేసేది అంటే కొంతమంది కృతికా నక్షత్రానికి రవి కదండి అధిపతి మీరేమిటో ఇక్కడ శని రాహులు అంటారు ఏమిటండీ అంటే దానికి వివరణ ఇచ్చాను అంటే మా ఒక రా ఒక్కొక్క మాసానికి ఒక అధిపతి ఉంటాడు ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శని మాసాధిపతి కృతికా నక్షత్రం వారికి పన్నెండు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు శని కొద్దిగా పనిలో ఆటకం కలిగజేస్తారు కాబట్టి మొట్టమొదటిలోనే నేను మనం చేసినట్టు ఆ శని స్తోత్రాన్ని నీలాంధన సమాభాసం చక్కగా మీరు చదువుకోండి మీరు స్వయంగా చదువుకోండి మంచి ఫలితాలు వస్తాయి అట్లాగే రాహు పన్నెండు తర్వాత నుంచి వస్తాడు రాహు కొద్దిగా కాస్త ఈ కేళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ అవి కూడా వాడిదే అధికారం కాబట్టి ఆ దుర్గా స్తోత్రాలు చదువుకోండి వీలైతే మీకు దాంట్లో చూసుకొని దేవి కవచం దేవీ కీలకం దేవి అర్గడా ఉంటాయి మార్కండే పురాణం నుంచి మనకి యూట్యూబ్లో వస్తాయి చక్కగా వినండి లేదా పుస్తకాలు ఉన్నాయి చదువుకోండి రోహిణీ నక్షత్రం వారికి రోహిణీ నక్షత్రం వారికి మాసాధిపతి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా కుజుడు మాసాధిపతి తర్వాత పన్నెండు నుంచి కేతువు మాసాధిపతి కుజుడు ఇందాక నేను చెప్పుకున్నా కొద్దిగా రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి చక్కగా రోహిణీ నక్షత్రం వారు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అది చదువుకుంటే మీకు గురువు శని ఆ గ్రహాలన్నీ కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి అయితే నెల యొక్క సంబంధించినటువంటి నెలకి అధిపతి అయినటువంటి వాళ్ళను కూడా మనం చూసుకోవాలి అందుకోసం రోహిణి నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి ఆది శంకరాచార్య వారు రాసింది యూట్యూబ్లో మీకు వస్తుంది పుస్తకాలు కూడా విడిగా ఉంటాయి అలాగే పన్నెండు నుంచి కేతు కేతు ఆధ్యాత్మికాన్ని ఇస్తాడు ఇంకేదో మంచి పుస్తకాలు సద్గ్రంథ పఠనం చేద్దామను సద్గోష్ఠి చేసుకుందామను ఎవరైనా మంచి వాళ్ళతో రెండు ముక్కలు మాట్లాడుకుంటూ ఉందామా సద్గోష్ఠి సద్గ్రంథ పఠనం ఇలాంటివన్నీ కూడా మీకు బాగా ఉంటాయి రోహిణీ నక్షత్రం వారికి కేతు పన్నెండు నుంచి మాసాధిపతి కాబట్టి మృగశ్రీ ఆ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా బుధుడు మాసాధిపతి పన్నెండు తర్వాత నుంచి కూడా శని మాసాధిపతిగా ఉన్నాడు ఒకటి నుంచి పదకొండు బుధుడు చాలా వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి మీరు చేసే పనులన్నీ కలిసి వస్తాయి శని కాబట్టి కొద్దిగా ఆటంకంగా ఉన్న పని పూర్తవుతుంది విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రం పారాయణం చేయండి శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి మృగశ్రావర్ రెండు పాదాలు మీకు అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది సంఖ్యలు బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనాత్ సుఖనోభవంతూ స్వస్తి